कांग्रेस అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న ఆర్టీసీ డ్రైవర్ తన మొక్కు చెల్లించుకునేందుకు కదిలాడు. ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న వీరలింగయ్య యాదవ్ శ్రీశైలానికి పాదయాత్ర మొదలుపెట్టాడు. 310 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి శ్రీశైల మల్లన్నకు మొక్కు చెల్లించుకుంటానని చెప్తున్నాడు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలని ఆర్టీసీ ఒక సంస్థను కూడా రేవంత్ రెడ్డి దృష్టి సారించి ఆర్టీసీ కార్మికులకు సమస్యలపై దృష్టి సారించి వాళ్ళకి అనేక రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ఖమ్మం జిల్లాలో ఉన్న డిపో చెందినటువంటి వీరలింగయ్య ఖమ్మం నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తానంటూ మొక్కుకున్న ఘటన ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణమే ఖమ్మం డిపో వద్ద నుంచి శ్రీశైలంకు సుమారు 310 కిలోమీటర్ల పైగా ఉన్న దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళేందుకు కార్యాచరణ ప్రారంభించారు. మనతో పాటు ఇప్పుడు వీరలింగయ్య మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఎందుకు మొక్కుకోవాల్సి వచ్చింది, దేనికోసం అని మీరు ఈ పాదయాత్ర మొదలు పెడుతున్నారు? ఒకనొక సమయంలో మేము మాకు జీతభత్యాలు సరిపోక మా ఆర్టీసీ డిపార్ట్మెంట్ను కూడా గవర్నమెంట్లో విలీనం చేయాలన్న కారణంగా మేము సమ్మె చేయడం జరిగింది. సమ్మె చేసిన కాలంలో మా సమ్మెని నిర్వీర్యం చేయాలని చెప్పి చాలా విధాలుగా ప్రయత్నించారు. ఆ భాగంలోనే రేవంత్ రెడ్డి గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి ఆయన శైలిలో ఆయన గారు ఆర్టీసీ కార్మికుల్ని వాళ్ళకి ఏదో ఒకటి చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయం చేయాలి అని చెప్పి సీఎం గారిని కూడా కోరటం జరిగింది. అయినా కానీ పట్టించుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు మేము సమ్మెకి మొదలైన తర్వాత ఆర్టీసీ కార్మికుల పట్ల నేను వాళ్ళకి మద్దతుగా ప్రగతి భవన్ గేటు దాన్ని వస్తానని చెప్పి వాగ్దానం చేశారు. దానికి గత పాలకులు ఆయన గారిని ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసు బలగాలతో ఆయన ఇంటి చుట్టూ పెట్టి ఆయన బయటికి రానియకుండా చేయడానికి ప్రయత్నించారు. ఆయన కానీ వారు ఎవరిని లెక్క చేయకుండా ఆయన గారింటి గేట్లు తన్నుకొని మరీ బయటకు వచ్చి పోలీసు వారికి అందకుండా రోడ్డు మీద పరిగెత్తి ప్రగతి భవన్ కాడికి పోయి గేటు తన్ని మాకు ఆయన గారు మాకు మద్దతు తెలిపారు. ఆ క్రమంలోనే ఆయన గారిని అక్కడి నుంచే అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. అప్పుడు మాకు ఆ సమయంలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఆర్టీసీ బస్టాండ్లు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉంటుందా ఉండదా అని తెలియని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆయన గారు మమ్మల్ని ఆదుకున్నారు. అందుకనే ఆయన గారు మమ్మల్ని ఆదుకొని ఉండకపోతే మేము ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏమై ఉండేదో తెలియదు. అందుట్లో మేము మా తెలంగాణ ప్రజలకు మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు మమ్మల్ని చేసిన చికాకులు తెలంగాణ ప్రజలందరూ చూడటం జరిగింది. వాళ్ళు కూడా ఇట్లా ఇబ్బంది పెట్టడం ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా ఈసారి పోయిన గత 30వ తారీఖు నాడు ఎలక్షన్లకి దీటుగా తెలంగాణ ప్రజలందరూ అమ్మలు అక్కలు అన్నలు తమ్ములు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేసి దీటుగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేలా ఓట్లేసి గెలిపించడం జరిగింది. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి మీద మాకు ప్రగాఢ అభిమానంతో ఆయన గారు ప్రమాణ స్వీకారం చేస్తే నేను శ్రీశైలం కొండకి నడిచి వస్తామని మొక్కోవడం జరిగింది. దానివల్లనే నేను శ్రీశైలం కొండకి బయలుదేరాను. మీకు బోడానికి కాదు ఎన్ని రోజులు పట్టింది మీకు, అంటే మధ్యలో ఇంకా నాగేది ఉందా, ఇంకేమైనా సంఘీభావం తెలిపేది ఉందా? వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే వారం 10 రోజుల్లో వెళ్ళొచ్చు. వాతావరణ పరిస్థితులు సహకరించకపోతే కొంచెం ఒక 2-3 రోజులు కుడి ఎంగడంగానైనా సరే పాదయాత్ర మట్టికి కంటిన్యూషన్ చేస్తానని చెప్పి చెప్పుకుంటున్నాను. అంటే మీకు ఈ ఇట్లా పాదయాత్ర చేయడం కోసం మరి మీకు మీ ఆర్టీసీ అధికారులు మీకు పర్మిషన్ ఇచ్చారా? ఆర్టీసీ డిపో మేనేజర్ గారితో చెప్పడం జరిగింది. మీరు రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో మీరు పాదయాత్ర చేస్తున్నారని చెప్పి అడిగారు. అవును, రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో చేస్తున్నానని చెప్పాను. అయితే మీరు చేసుకోవచ్చు అని చెప్పారు. మొత్తానికైతే మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలి, రేవంత్ రెడ్డి సీఎంగా కావాలి, తర్వాత ఆర్టీసీ సంస్థను సంరక్షించాలని చెప్పిన దృఢ నమ్మకంతో కార్మికులందరూ ఎదురు చూసిన ఘటన ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున ఖమ్మం డిపోకు చెందినటువంటి డ్రైవర్ ఆయన అంటే వీరలింగయ్య ఆ యొక్క అంటే కార్మిక సంక్షేమం కోసం ఆర్టీసీ ఈలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పని ఆకాంక్షతోటే ఆయన మొక్కుకున్న ఘటన ఉంది. మొత్తానికైతే ఖమ్మం నుంచి తన యొక్క పాదయాత్ర మొదలుపెట్టి శ్రీశైలం వరకు కూడా జరగనున్నటువంటి ఈ యొక్క పాదయాత్ర నిగర్వ అంటే సజావుగా సాగేందుకు సైతం
ఎంత అనేక మంది కార్మికులు కూడా ఆర్టీసీ కార్మికులు కూడా ఆయన సంఘీభావం తెలుపుతున్న ఘటన ఉంది మొత్తానికి అయితే మాత్రం ఈ ఆర్టీసీ డ్రైవర్ చేసిన పాదయాత్రకు సజావుగా జరగాలని చెప్పానంటూ ఖమ్మం డిపో చెందినటువంటి పలు నేతలతో పాటు ఇతర డిపోలు ఒక కోదాడ కావచ్చు అదే విధంగా మిర్యాల కూడా నల్గొండ వివిధ ప్రాంతాలు చెందిన డిపో డ్రైవర్లు కూడా ఆయన సంఘీభావం తెలిపేందుకు ఆ ప్రాంతంలో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది ఇది కొంత తాజా పరిస్థితి కెమెరా సంపత్తో భాస్కర్ బిగ్ టీవీ ఖమ్మం।